ప్రోగ్రామ్ కి స్వాగతం. ముందుగా మన ప్రోగ్రామ్ కి రావాలని చాలా మంది ఉత్సాహం చూపారు. దాని వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా కేవలం ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేశాను. అందులో మొదటి దళితుడు రాజేంద్ర గారు. ముందుగా మన షో గురించి తెలుసుకుందాం. ముందుగా 5 క్వశ్చన్లు ఉంటాయి. మొదటి ప్రశ్నకి 1 రూపాయి 23 పైసలు, రెండవ ప్రశ్నకి 2 రూపాయలు 70 పైసలు, మూడవ ప్రశ్నకి 5 రూపాయలు 50 పైసలు, నాలుగో ప్రశ్నకి 7 రూపాయలు 50 పైసలు. ఇక 5వ ప్రశ్న సమాధానం చెప్తే గెలుచుకుంటారు 10 రూపాయలు. ఓకే, ముందుగా మనం స్మాలెస్ట్ ఫింగర్ ఫస్ట్ చేసుకుందాం. చెప్పండి. ఈ కింది సంఖ్యల్ని అసెండింగ్ ఆర్డర్ లో అమర్చండి. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందర పెట్టండి సార్, వెయిట్ చేస్తున్నారు. ఓకే, టైమ్ అప్. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. మొదట బి 1, బి 2, ఏ 3, సి 4. కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకునే ముందు ఒక పెద్ద బ్రేక్ తీసుకుందాం, గంట తర్వాత వద్దాం. ఓకే, మీరందరూ నాలాగే ఉత్సాహంతో గోల్ కొట్టుకుంటూ వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలిచారో అని. సో కంప్యూటర్ గారు, హూ ఇస్ ద విన్నర్? రచ్చ 4 గంటల 8 నిమిషాలు మాత్రమే చెప్పారు. అదేంటో సార్, నేను ఏం చేసినా రచ్చానండి, అందుకే ఆ పేరు. ఓకే, మీరు ఈ షోలో మీ గురించి చెప్పండి, మీ దగ్గర పోతే గురించి చెప్పండి మా ఆడియన్స్కి. అసలు నా యాక్చువల్ నేమ్ వచ్చేసి రంజిత్ చౌదరి అండి. ఓకే, సో నేను ఏం చేసినా రచ్చ అవుతుంది కాబట్టి నన్ను అలా పిలుస్తుంటారు అందరు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ సార్, చిన్నప్పుడు క్రికెట్ ఆడదామని మా నాన్నగారిని బాల్ కొనివ్వన్నాను. సరే, మా నాన్నగారు కొనిచ్చారు. సో పక్క సీట్లు వెళ్ళి మనం ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్తో కలిసి. ఫస్ట్ బాల్ సార్ సిక్సర్, తర్వాత బాల్ పోయింది, వెతుక్కోవడానికి వెళ్ళాం. అది పోయిపోయి మా విండోకి తగిలి విండో పగిలిపోయింది. 30 రూపాయలు బాల్ కొనిస్తే 300 రూపాయలు విండో బాల్ కొట్టారు అని మా నాన్న. ఫస్ట్ వచ్చి అక్కడ మొదలైంది సార్, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ మధ్యలో నాకు పెళ్లి చూపులు వస్తున్నాయి, కొంచెం ఈ దరిద్ర మహంతం చూస్తే ఎవరు చూడారు రా, సో కొంచెం స్మార్ట్ గా తయారవని చెప్పారు. ఫెయిరన్ లో కొనుక్కుందామని 10 రూపాయలు పెట్టి ఎలాగైనా గెలిచి ఫెయిరన్ లో కొనుక్కుంటాను సార్. కాకి సార్, కాకి మీకు తెలుసా అండి? అంటుంది అది కాకి అంటే నాకు కూడా తెలుసా అండి, అదే కాకి చెప్పాలి. అంటే కాకిలో రకాలు కూడా ఉంటాయి సార్. అది మీకెందుకు అండి, రచ్చలు చేతులు చేస్తారు ఆప్షన్స్ ఇస్తాను. సార్ ఒకసారి మళ్ళీ పిక్చర్ చూపించండి. ఎత్తిన కాకి, దించిన కాకి, వేసిన కాకి. ఓకే సార్, ఆప్షన్ బి ఫిక్స్, తోక దించిన కాకి. దించిన కాకి ఫిక్స్ చేయండి కంప్యూటర్ గారు. ఓకే, మీరు 2 లైన్లు ఉన్నాయి వాడుకోవాల్సిందే. మీకు ఈ కాకితో పరిచయం ఉందా? కాకితో మొన్న ఈ మధ్య చూసాను సార్, మా ఇంటి పక్కన వాళ్ళు ఒకసారి మాట్లాడారు. ఓకే,
రాదు. కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది స్టార్టింగ్ కదా సార్, ముందు ముందు మీరే చూస్తారు. సార్ 4 ఆప్షన్స్ ఉండాలి కదా సార్, పార్టిసిపెంట్ ఎట్లా ఆన్సర్ ఇస్తారు వితౌట్ 4 ఆప్షన్స్? ఓకే సార్ లైఫ్ లైన్ వాడుకుంటాను. ఓకే ఏది వాడతారండి సార్? 50-50. ఓకే రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేయండి కంప్యూటర్ గారు. ఏ అండి తీస్తారండి సార్? ఆప్షన్ సి పడి పడవచ్చు. ఫిక్స్ సార్? ఫిక్స్ పంటారా? ఓకే ఫిక్స్ చేయండి కంప్యూటర్ గారు, ఆన్సర్ చూపించండి. సారీ అండి రాంగ్ ఆన్సర్ పడవచ్చండి. తప్పదండి. ఓకే చూసారా, ఏదో గెలుద్దాం అనుకుని వచ్చారు కానీ తిరిగి నాకే 20 రూపాయలు ఇచ్చి వెళ్ళాల్సి వచ్చింది రత్ గారు. చెప్పాను కదండి ఏం చేసినా రచ్చు, ఎక్కడికి వెళ్ళినా రచ్చు. గెలవలేకపోయారు కానీ మన సెకండ్ కంటెస్టెంట్ కోరా ఫ్రమ్ గోదావరి కని గెలుస్తారో కదా చూద్దాం. ఎలాగో నెక్స్ట్ చెప్పాడు ఎలా చూసామనే కదా. ఓకే గోరా గారు ఏంటి అగోరా మీ ఫుల్ పేరు ఏంటి? గోకరా. మొన్న నుంచి వాట్సాప్ ఉత్తుతా ఉన్నా, నెట్వర్క్ నెట్ వస్తలేదు, అసలు అయిపోయినాయి. 10 రూపాయలు కోసం షో వచ్చిన చాలా కష్టం. మీరు మీ ఆశయాలు సాధించాలని చెప్పి మన షో ద్వారా కోరుకుందాం, స్టార్ట్ చేద్దామా? అంటే ఫస్ట్ మీరు మెను ఆన్సర్ చెప్పారా, మీరు క్వశ్చన్ అడుగుతారు పద్ధతి ప్రకారం? యాక్చువల్గా పర్లేదు మీకు ఏ కంఫర్టబుల్ అయితే. ఓకే మేము ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. ముందు ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏ రూమ్ లో మనం వెళ్ళలేం? ఆప్షన్ ఏ. ఉంటుంది దాని ఫస్ట్ ఆప్షన్ బెడ్రూమ్, ఆప్షన్ బి బాత్రూమ్, ఆప్షన్ సి డైనింగ్ రూమ్, ఆప్షన్ డి మాస్టర్ రూమ్. బెడ్రూమ్ చూసిందే పోయిందే, బాత్రూమ్ చూసింది పోయిందే, డైనింగ్ రూమ్ పోయిందే, ఇది కొత్త కొన్ని మాస్టర్ ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పోలేదు. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ కంప్యూటర్ గారు మష్రూమ్ గురించి మీరు ఎప్పుడు వినలేదు? ఇప్పుడు వినలేదు ఎప్పుడు పోలేదు కూడా. మీరు ఎలా కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు బెడ్రూమ్ చూసినాము పోయినాము, బాత్రూమ్ అంతే, డైనింగ్ రూమ్ అంతే, ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పోలేదు. లాజిక్ అలా వచ్చారు, మీకు లాజిక్ కావాలా? సరే నాకు ఆన్సర్ లాజిక్ తో నాకే సంబంధం. ఓకే ఫిక్స్ కంప్యూటర్ ఆన్సర్ చెప్పండి. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎంత కరెక్ట్ చెప్పారు మీరు? లాజిక్. ఓకే ఓకే సరే అండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు, చూస్తుంటే 10 రూపాయలు గెలుచుకునే వెళ్ళేటట్టు ఉన్నారు. చూద్దాం సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. లో ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి? ఏ 1, బి 2, సి 4, డి 6. అరే ఇదేం క్వశ్చన్ పై లాస్ట్ క్వశ్చన్ ఏ చిన్న పోరల క్వశ్చన్ అనుకున్నా, మళ్ళీ చిన్న పోరల క్వశ్చన్ వేసినా. ఓకే మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఏదంటే ఆరే ఉంటాయి. ఫిక్స్ చేయమంటారా? తాళం వేసేసింది. ఓకే ఆప్షన్ డి ఆర్ ఫిక్స్ చేయండి కంప్యూటర్ గారు. మీకు ఉన్నాయి మీకు లైఫ్ లైన్స్? మీరు అవసరం లేదు. మీకు క్రికెట్ ఆడుతుంటారా? మీరు ఆడుతుంది. బ్యాటింగ్ బౌలింగ్? ఆల్వేస్ బ్యాటింగ్. లైఫ్ లో తీసుకుంటే బాగుండి అనిపించింది. ఉరగడ మా స్పెషల్ ఉన్నాడు, నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చెప్పి. ఆన్సర్ నాకు తెలుసు, కరెక్ట్ ఆన్సర్ నాకు తెలుసు. ఓకే ఆన్సర్ చెప్పేయండి. ఆన్సర్ ఓవర్
మెయిల్ ఉంది, కాన్ఫిడెన్స్ ఆలో ఉంది, అందుకే ఓడిపోయాడు. అప్పుడే నా పేరు ముందు బొచ్చుంది కానీ నా నెత్తి మీద బొచ్చులేదు, మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు. ఎలాగైనా ఈ షోలో 10 రూపాయలు తెచ్చి ప్యారెస్ టాయిల్ కట్టలు కొనుక్కున్నాను. చాలా నిజమైన కష్టమైన పరిస్థితులు ఉన్నారు మీరు, మీరు తప్పకుండా గెలిచి మీ ఆశయాలు సాధించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నాగభీమన్ మాట్లాడుతున్నాను. ఓకే, సో మనం షోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ చేద్దామా? ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ లెటర్తో మొదలవుతుంది? ఏ సి బి డి సి ఏ డి బి. అదే కంప్యూటర్ నన్ను అడుగుతారు, ఎందుకు కంప్యూటర్ గారు తీసుకురాదు అంతే చెప్తే. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ లెటర్తో మొదలవుతుంది? ఏ సార్? ఏ ఏ సీలోని ఎలా, ఏలోని సీనా, ఏలా కనిపించేస్తాను. నేను కనిపించాడు కదండి, మీ కాలం లైఫ్ టైం వాడుకోవచ్చు. హలో హలో రామభీమ గారు అండి. అవునండి సార్, మీకు పెద్ద ఫ్యాన్స్ అండి. నాకు ఫ్యాన్స్ ఉన్నారా? చిన్నపిల్లలు సినిమా చూస్తున్నారు. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి మీకు. హలో హలో పిచ్చలింగం గారండి. నేనండి నాగభీమని, మీలో గారు దగ్గర నుంచి. నాగేశ్వరరావు అండి. సారీ అండి, ముందు చెప్పాలి కదా. ఓకే, మీ అయిపోయింది, ఆన్సర్ చెప్పాలి కదా. కాబట్టి మన బుక్క గారి కోసం మూడో మిస్టర్ గారు ఇస్తాం. ఇది మీలో దరిద్రుల్లో ఫస్ట్ టైం అవుతుంది మా హిస్టరీలో మూడో మిస్టర్ గారు. మీరు క్యూట్ గా ఉన్నారు కాబట్టి మీకు ఇస్తాను. పేరు చెప్పండి గారు. పేరు గొట్టం గాదరాజ్ గారు. ఓకే, గొట్టం గాదరాజ్ గారు. హలో, గొట్టం గాదరాజ్ గారు అండి. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఎవరా, ఎవరా నువ్వు? హలో, నేను నాగభీమన్ మాట్లాడుతాను నీలా దగ్గర నుంచి. అలా చెప్పరా, ముక్క ముందు చెప్పకుండా ఎలా ఉన్నామంటే తప్పించాలి. చెప్పరా బక్క, చెప్పు. ఏసీ బీడీ సిఏ డిబి. మళ్ళీ చెప్పరా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆప్షన్ చెప్పు. ఏసీ బీడీ సిఏ డిబి.
తెలిసినా కూడా చెప్పండి, కూర్చొని ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ చెప్పండి. ఏ ఆప్షన్? ఏ సి. సారీ సార్, ఏ ఆన్సర్ చెప్పిరా? ఆప్షన్ చెప్పారు, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కూడా గెలవలేదు, కానీ మాకు మాత్రం టీఆర్పీలో మాత్రం ఫుల్ పైసలు వచ్చినాయి. థ్యాంక్ యూ.